Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీని ఇరుకన పెట్టేలా అసెంబ్లీలో వైసీపీ మాస్టర్ ప్లాన్. వైసీపీకి సభాపర్వం ఈసారి ఏమాత్రం అచ్చిరాలేదు, పైగా ఉత్సాహం కూడా లేదు. ఎందువల్లంటే మొత్తం అసెంబ్లీ నిండా టీడీపీ కూటమి పరుచుకుంది. జస్ట్ 11 మంది మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కనీసం ప్రతిపక్ష హోదా లేదు. అది కనుక ఉంటే ఆ పొజిషన్ బెంచ్లలో ఎంతో కొంత హడావిడి చేయొచ్చు. రూల్స్ నిబంధనల ప్రకారం అంతా జరుగుతుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కీలక పాత్ర పోషించవచ్చు. అంతేకాదు, ప్రతిపక్షానికి ఇచ్చే క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ అయిన పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవి కూడా ఒకరికి దక్కుతుంది. ఇలా అనేక లాభాలు ఉన్నాయి. కానీ 11 మంది మాత్రమే ఉండడంతో నీరసం నిలువున వస్తోంది. ఇక అసెంబ్లీలో నిన్నటిదాకా 151 మంది ఎమ్మెల్యేలతో సీఎంగా ఉన్న జగన్ ఈసారి ఒక సాధారణ సభ్యుడిగా హాజరు కావాల్సి రావడం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ప్రజాస్వామ్యంలో గెలిస్తేనే అసెంబ్లీకి వెళతారా అన్న చర్చ జనంలో వస్తుంది. అధికారం ఇస్తేనే సభకు వెళతారా అని ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయి. మేధావుల నుంచి అయితే ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అందువల్ల ఇబ్బంది ఉన్నా కూడా సభకు వెళ్లాల్సిందే, కనీసం కొన్నాళ్ళైనా హాజరు వేయించుకోవాల్సిందే. కేవలం 23 మందితో చంద్రబాబు 2019లో సభకు హాజరై తన నిబద్ధత చాటుకున్నారు. ఆ తర్వాత 4 ఎమ్మెల్యేలు పార్టీని విడిచివెళ్లినా ఆయన మిగిలిన 19 మందితోనే అసెంబ్లీకి వచ్చారు. అలా 2.5 ఏళ్ల పాటు చంద్రబాబు సభలో కనిపించారు. అనేక అంశాల మీద అధికార పక్షాన్ని నిలదీశారు. ఇప్పుడు వైసీపీ కూడా అలాగే చేయాలని జనాలు కోరుకుంటారు. అసెంబ్లీ వేదికగా కొన్నాళ్ళైనా పోరాడాలి. ఇప్పుడే జనంలోకి వస్తే ఏమాత్రం బాగుండదు. కొత్త ప్రభుత్వం మీద జనాలు కోటి ఆశలు పెట్టుకున్నారు. విపక్షం రోడ్ల మీదకు వచ్చినా వారు పట్టించుకుంటారు అన్న గ్యారంటీ అయితే లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ముందు ఎన్నో ధర్మ సంకటాలు ఉన్నాయి. పైగా అసెంబ్లీకి వెళితే స్పీకర్ ఎలా వ్యవహరిస్తారో అన్న డౌట్లు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు దానికి తోడు అన్నట్లుగా సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఏరి కోరి స్పీకర్గా నియమిస్తున్నారు. ఆయన భాష కటువుగా ఉంటుంది. పల్లెటూరి భాషలో చాలా అసభ్య పదాలు కూడా దొర్లుతాయి. అలా ఆయన సభలో విపక్షం మీద ఘాటు వ్యాఖ్యలు చేయవచ్చు కూడా. అందుకే ఇప్పుడు వైసీపీకి స్పీకర్తో ఎలా అన్న చర్చ కూడా సాగుతోందట. అయితే ఇదే సాకుగా చేసుకుని అసెంబ్లీని బాయ్కాట్ చేయడానికి కూడా వీలు చేసుకోవచ్చు అన్న ప్రచారం కూడా సాగుతోంది. అయ్యన్న ఫైర్ బ్రాండ్, దాంతో ఆయన మాట తూలి ఏమైనా అంటే అదే కారణంగా చూపించి అసెంబ్లీని బాయ్కాట్ చేయడానికి కూడా వైసీపీ చూస్తుందని అంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ 5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఎవరూ అనుకోవడం లేదని కూడా చెబుతున్నారు. 67 మందితో 2014లో గెలిస్తేనే 3 ఏళ్ల పాటు మాత్రమే వైసీపీ సభలో విపక్ష స్థానంలో ఉంది. మిగిలిన 2 ఏళ్లు బాయ్కాట్ చేసింది. ఇప్పుడు చూస్తే కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దాంతో ఎన్నాళ్ళు విపక్ష పాత్ర పోషిస్తారన్నది కూడా చర్చగా ఉంది. ఎటు అధికార పక్షం అసెంబ్లీలో మంచి దూకుడు మీద ఉంటుంది. గత ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శలు చేస్తుంది. దానికి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది, కానీ చెప్పనిస్తారా అన్నది కూడా డౌటే అంటున్నారు. అలా ఏ విధంగా చూసినా ఈసారి అసెంబ్లీ మాత్రం ఏకపక్షంగా ఉండబోతోంది. విపక్షానికి ఇక్కడ ఇబ్బందిగా మారుతోంది అని అంటున్నారు. మరి అయ్యన్ననే కారణంగా చూపించి ఏకంగా సభను బాయ్కాట్ చేస్తారా అన్నది చూడాలి. అయితే తొలి రోజుల్లోనే బాయ్కాట్ చేస్తే జనాలకు అది ఎక్కదు. కనీసంగా కొన్నాళ్ల పాటైనా సభలో ఉండాలి. అధికార పక్షం దూకుడిని భరించాల్సిందే అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.